ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థ గుండెల మీద చేసుకుని చెప్పండి, అలాంటి వ్యవస్థని క్రియేట్ చేయాలంటే దమ్ము ఉండాలా కాదా అని. 140,000 ఉద్యోగాల్ని కేవలం 3 నెలల కాలంలో ఎలాంటి అవినీతికి, పక్షపాతానికి, ఎలాంటి రికమెండేషన్లకి తావు లేకుండా 140,000 ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్తో ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు, అది మీకు కనిపించట్లే. ప్రజల ముంగిటికే పౌర సరఫరాలు, పౌర సేవలు తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు, అది మీకు కనిపించట్లే. ఇవాళ ఈ 2 వ్యవస్థల ద్వారా 400,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అది మీకు కనిపించట్లే. కులం చూడడం, మతం చూడడం, మీకు ఏ పార్టీకి ఓటేశారని చూడడం, ప్రతి ఒక్కడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి లబ్ధి చేకూర్చడమే మా జయమని జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ, నేరుగా ఎవరైనా సరే మీరు వచ్చి నమోదు చేసుకోండి, లేకపోతే మా వాలంటీర్లు వచ్చి మీ పేర్లు తీసుకుంటారు, మీకు అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు మీరేం చేశారు? ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక ఇల్లు కావాలంటే, ఒక పెన్షన్ కావాలంటే మీ జన్మభూమి కార్యకర్తల దగ్గరికి, జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్తే కానీ కుదరని పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇవాళ ఇంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే అది మీకు తప్పులా కనిపిస్తూ ఉంది. మరి ఏం చేయాలి? మీకులాగా దోచుకు తినాలా? మీకులాగా నిరంతరం అవినీతి కార్యక్రమాలే చేయాలా? ఎవరైనా సరే ఈ రాష్ట్రం చాలా బాధాకరమైన పరిస్థితిలో విడిపోయింది. ఆ రోజు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలి ఈ రాష్ట్రానికి హైదరాబాద్ని పోరాటం చేశాం. ప్రతి ఒక్కరూ ఒక ఆత్మాభిమానంతో రోడ్డు మీదకి వచ్చాం. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా పెడితే కేవలం ఓటు నోటు కేసులో దొరికిపోయి ఈ రాష్ట్ర ప్రజా ప్రయోజనాలని తాకట్టు పెట్టి తట్టబుట్ట సర్దుకుని రాత్రి విజయవాడ పారిపోయి వచ్చిన మాట మీరు వాస్తవమా కాదా? హక్కులుండి కూడా హైదరాబాదులో హక్కులను వదిలేసుకున్న చరిత్ర మనకి ఇవాళ ఏర్పడిందంటే అది మీరా కారణం కాదా అని అడుగుతున్నాం. చేసిందంతా చేసి తగుదునమ్మా అని చెప్పి ఎదరవాళ్ళ మీద విమర్శలు చేస్తే అది నిజమైపోవు. ఎన్ని పథకాలను మీరు నీరు గార్చారు? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఏం చేశారు? 108ని ఏం చేశారు? 104ని ఏం చేశారు? చివరికి పసిబిడ్డల్ని ఆసుపత్రిలో ఎలకల కొరికి చంపేసే పరిస్థితికి వైద్య వ్యవస్థని దిగజార్చిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నాం మేము. ఒక్క పథకమైనా సరే సక్రమంగా అమలు చేశారా? ఈరోజు ఎన్ని పథకాలు? 25 లక్షల ఇళ్ల స్థలాలు మార్చి నాటికి, రేపు ఉగాది నాటికి ఇవ్వాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నారు. ఇందులో ఎక్కడైనా సరే మా కార్యకర్తలకే ఇస్తామని చెప్పామా? అర్హత ఉన్న ఎవరికైనా ఇస్తామని చెప్పాం. ఇవాళ మీ జన్మభూమి కమిటీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు కూడా వాలంటీర్ల వ్యవస్థలో వాలంటీర్లుగా సెలెక్ట్ అయ్యారు, సచివాలయాల్లో ఉద్యోగులుగా సెలెక్ట్ అయ్యారు. ఎక్కడన్నా మేము పక్షపాతం చూపించామా? ఇంగ్లీషు ఏంటి రాష్ట్రంలో? ఇంగ్లీష్ మీడియం ఏంటి? తెలుగును కూనీ చేసేస్తారా అని చెప్పి ఈయన పార్ట్నరు తెగ బాధపడిపోయి రోడ్లెక్కి తిరుగుతా మొదలుపెట్టారు. జనంలో ఇంగ్లీష్ పట్ల సానుకూలత ఉందని అర్థమయ్యి 2017లోనే నేను ఇంగ్లీష్ మీడియాన్ని తెచ్చాను. అప్పుడే మేము మా నారాయణ ఆధ్వర్యంలో మొత్తం మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అసలు నేనే ఇంగ్లీష్ అంటేనే నేనని బ్రీఫ్ చేస్తా ఉన్నాడు ఆయన ఇవాళ. వెంటనే 4 మడతేయడంలో ఇంకా అసలు ఎక్స్పర్ట్స్ ఇంత దారుణంగా మాట్లాడుతూ మేము అడుగుతూ ఉన్నాం ఇంగ్లీష్ మీడియం వద్దా. ఇవాళ ఈయన బాధ అంతా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో వచ్చి ప్రభుత్వ పాఠశాల అన్నీ కూడా అన్ని సౌకర్యాలతో ఉంటే పిల్లలందరూ ఇక్కడ జాయిన్ అయితే వీళ్ళ ఫైనాన్షియర్స్కి, వీళ్ళ పెట్టుబడిదారుల స్కూల్స్ కాలేజీలు మూతపడిపోతాయని భయం వీళ్ళకి. అంతమించి ఏంటి మీకున్న అవరోధం అని అడుగుతున్నాం. అంతమించి మీకున్న అభ్యంతరం ఏంటని అడుగుతున్నాం. ఇసుక అంటాడు, అసలు ఇసుక, మట్టి, బూడిద కనబడినవన్నీ దోచుకుని తిన్న చరిత్ర ఎవరిది? ఈ రాష్ట్రంలో మీది కదా. బూడిదంటే మీరు నవ్వుకోవచ్చు, నిజంగా బూడిద కూడా అమ్ముకు తినేశారు. థర్మల్ ప్లాంట్లో బూడిద అమ్ముకోలేదా వీళ్ళు? ఒక భయంకరమైన అవినీతిని 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో తాండవం చేయించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి మరకలు అంటించాలని చూస్తే ఊరుకోమని కూడా చెప్తున్నాం. ఎందుకంటే అవినీతి రహితంగా పరిపాలన చేయాలని,
ఎక్కడైనా సరే అవినీతి కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరని చెప్పి ఈ 6 నెలల కాలంలో చాలా పారదర్శకంగా పరిపాలిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్తున్నాం ఎక్కడ జరిగిందో చెప్పండి అవినీతిని. వరదలు వచ్చి ఇసుక దొరకకపోతే అదేదో పెద్ద తప్పు జరిగినట్టుగా ప్రచారం చేస్తారు. ఇసుకని అమ్ముకుని కేవలం ఈ అవినీతి కోసం ఇసుకతో వ్యాపారం చేసి ఆ రోజు ఇంతమందిని ఇబ్బంది పెట్టడం వల్లనే నూతన ఇసుక విధానాన్ని వచ్చిన వెంటనే తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వరదలు ఎక్కువ కాలం వచ్చి మొత్తం అంతా కూడా మునిగిపోవడం వల్ల ఇసుక దొరకకపోతే కొంత డిమాండ్ సప్లైకి అంతరం వస్తే దాన్ని పట్టుకుని ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇవాళ సుపరిపాలన కోసం అవినీతి లేని పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కట్టుబడి ఉన్నారంటే అహ్మదాబాద్ ఐఐటీతో ఒక ఎంఓయు చేసుకున్నారు. ఆ ఎంఓయు ద్వారా ఇంకా ఏ విధంగా దీన్ని పటిష్టంగా చేయాలనేది చూస్తూ ఉన్నారు. అవినీతి సంబంధించిన ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించే వ్యవస్థను తీసుకొచ్చారు. 144000 కాల్ సెంటర్ను పెట్టారు. వాళ్ళ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ స్పందనలో వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదుని సకాలంలో పరిష్కరించే విధంగా సిటిజన్ చార్టర్ను తీసుకొచ్చారు. ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటే ఆయనకేంటంటే బాధగా ఉంది పాపం. నిజమే, ఇన్ని పథకాలు 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 5 నెలల్లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాడు, ఏ విధంగా పరిగెట్టిస్తారు, పరిపాలన ఏ విధంగా కొత్త పుంతలు తొక్కుతుందనేది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి మొదటి నుంచే ఇలాగా పాత కథ ఒకటి ఉంది, బ్రాహ్మడు నల్ల మేక కథ. అలాగే ఇది మేక కాదు కుక్క అని చెప్పిన విధంగా ప్రచారం చేయడానికి ఆయన ఆల్రెడీ కంకణం కట్టుకున్న కనిపిస్తుంది. కానీ మీ ప్రచారాలకి మీ దేజారుడు రాజకీయాలకి ఇంకా స్పందించే పరిస్థితిలో ఈ ప్రజలు లేరనేది మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. చాలా పథకాలు, అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారి బంధువులు వీరంతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వచ్చిన వెంటనే ఒక ప్రైవేటు సంస్థ ప్రజల్ని మోసం చేస్తే ఆ డబ్బులు ప్రభుత్వం ఇచ్చిన చరిత్ర దేశంలో లేదు. ఎక్కడ తొలిసారిగా అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం ఇవ్వాల్సిన డిపాజిట్లన్నింటినీ కూడా 10,000 రూపాయల డిపాజిట్లు ఆల్రెడీ ఇచ్చేశారు. 20,000 రూపాయల డిపాజిట్లు ఇవ్వడానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి మీకెందుకు రాలేదు అంత గొప్ప మనసు అని అడుగుతున్నాం. నిజంగా మీకు అంత కెపాసిటీ ఉంటే, మంచి జనరంజక పాలన అందించి ఉంటే మీరే ఆ రోజు అగ్రిగోల్డ్ బాధితులకి నిర్ణయం తీసుకోవచ్చు కదా. బాక్సైట్ రద్దు చేశారు, మీరెందుకు చేయలేకపోయారు? ఒక గిరిజన సలహా మండలిని ఎందుకు పెట్టలేకపోయారు? మీకు దమ్ము లేదు, మీకు చేయాలన్న మనస్సు లేదు, బడుగు బలహీన వర్గాల పట్ల ప్రేమ లేదు. ఇవాళ బీసీస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్బోన్ క్లాసెస్ అని చెప్పి సగర్వంగా ప్రకటించి 50% ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకి ఆలయ కమిటీల్లో కూడా రిజర్వేషన్లు చేయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, మర్చిపోవద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం.